వ్యూవర్స్, ఈరోజు నేను ఫ్రెష్ అని భయానక చిత్రం గురించి చెప్పబోతున్నాను. చిత్రం నా వద్ద మొదలవుతుంది. డేటింగ్ యాప్ల వినియోగదారు అయిన ఆమె ఒంటరి మహిళ. ఆమె ఆన్లైన్లో కలుసుకున్న ఒక వ్యక్తితో డేటింగ్ చేస్తుంది. సడన్గా ఆమె బెస్ట్ ఫ్రెండ్ మోలీ ఆమెకు ఫోన్ చేసి తన డేట్ను రద్దు చేసుకోమని సలహా ఇస్తుంది. మోలీ తన బెస్ట్ ఫ్రెండ్ కోసం చాలా శ్రద్ధ తీసుకుంటూ ఉంటుంది. నోవా డేట్ కొనసాగించడం ఆమెకి ఇష్టం లేదు, ఎందుకంటే వారి మొదటి సమావేశానికే అతను నగదు తీసుకురావాలని ఆమెను అడుగుతాడు. మోలీ అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ నోవా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. కానీ తర్వాత ఆమె తన బెస్ట్ ఫ్రెండ్ సలహాను పాటించాలని ఆమె అనుకుంటుంది, ఎందుకంటే ఆ వ్యక్తి పొద్దాక విసుక్కుంటూ ఉంటాడు మరియు మొరటగా ప్రవర్తిస్తాడు. స్వెటర్కు బదులు డ్రెస్ వేసుకొని ఉండాల్సిందని అతను నోవాకి చెప్పి ఆమెని కించుపరుస్తాడు. దానికి తోడు తన అన్నకు అని చెప్పి మిగిలిపోయిన ఆహారాన్ని తీసుకువెళ్తాడు. అతను వెయిటర్స్ని కూడా అవమానిస్తాడు. నోవా రెస్టారెంట్ నుండి బయటకు వస్తున్నప్పుడు తలుపు కూడా పట్టుకోడు. అతను మరొక డేట్ కావాలని ఆమెను అడుగుతాడు. దానికి ఆమె నిరాకరిస్తుంది. కాబట్టి అతను ఆమెతో చెడు మాటలు మాట్లాడతాడు. డేటింగ్లో ఆమెకు ఎదురైన దుర్భరమైన అనుభవాల కారణంగా నోవా నిజమైన ప్రేమను విశ్వసించలేకపోతుంది. కానీ నోవా సూపర్ మార్కెట్లో స్టీవ్ అనే మంచి ఆకర్షణీయమైన వ్యక్తిని కలిసినప్పుడు పరిస్థితులు మారిపోతాయి. అతను ఆమె వద్దకు వెళ్ళి ఆమె వద్ద ఇప్పటికే కాటన్ మిఠాయి ద్రాక్షలు ఉన్నాయా అని అడుగుతాడు. అతను తన మేనకోడలు మరియు సోదరి ఆ సూపర్ మార్కెట్లోని ద్రాక్ష రుచి కాటన్ మిఠాయిల్లాగా ఉంటుందని నమ్మడం లేదని చెప్తాడు. అందుకే అతను దాన్ని ఆమె వద్దకు తీసుకువస్తాడు. దాన్ని సమర్థించుకోవడానికి అతను నోవాను ద్రాక్షను టేస్ట్ చూడమని అడుగుతాడు. ఆమె దాన్ని తిని ఆశ్చర్యంగా ఇది నిజంగా పత్తి మిఠాయి వంటి రుచి ఉంది అని చెప్తుంది. అతను అక్కడి నుంచి వెళ్ళిపోయే ముందు తన ఆలోచనలతో ఏకీభవించే వ్యక్తిని కలిశానని తన కుటుంబ సభ్యులకు నిరూపించుకుంటానని మొహమాటంగా నోవా నంబర్ను అడుగుతాడు. నోవా అతన్ని మంచిగా గుర్తించింది, కాబట్టి ఆమె సంతోషంగా తనకి నంబర్ ఇస్తుంది. 2 రోజుల తర్వాత నోవా స్టీవ్ గురించి మోలీకి చెప్తుంది. అతనికి వివాహం జరిగి ఉంటుందని వాళ్ళిద్దరూ అనుకుంటారు, ఎందుకంటే వారు కలిసిన రోజు నుండి అతను నోవాకు ఒక మెసేజ్ కూడా పంపలేదు. ఇంటికి వెళ్ళేటప్పుడు నోవా స్టీవ్ నుంచి ఒక టెక్స్ట్ను అందుకుంటుంది. ఆమె చాలా సంతోషపడుతుంది. ఆ రాత్రి ఆమె అతన్ని ఒక రెస్టోబార్లో కలుస్తుంది. నోవా మరియు స్టీవ్ వారి వ్యక్తిగత జీవితాల గురించి పంచుకోవడం ప్రారంభించారు. తను ప్లాస్టిక్ సర్జన్ అని స్టీవ్ చెప్పాడు. తన తండ్రి టెక్సాస్లో ఉంటాడు. అతని తల్లి అప్పటికే మరణించింది. నోవా తాను ఒంటరిగా జీవిస్తున్న ఏకైక సంతానం అని అంటుంది, ఎందుకంటే ఆమె తండ్రి అప్పటికే మరణించాడు. తన తల్లి ఆచూకీ తనకు తెలియదు. తర్వాత నోవా స్టీవ్కు సోషల్ మీడియా ఖాతాలు లేవని తెలుసుకుంటుంది. లేఖలు లేదా వ్యక్తిగత చర్చల ద్వారా ఒక వ్యక్తిని తెలుసుకోవాలనే పాత పద్ధతిని అతను ఇష్టపడతాడు. అలా వారి సంభాషణ సాఫీగా కొనసాగుతుంది. ఇంతలో వారు నోవా అపార్ట్మెంట్లో ఒక సన్నిహిత రాత్రిని కూడా పంచుకుంటారు. నెక్స్ట్ డే నోవా మోలీకి ఫోన్ చేసి స్టీవ్తో కలిసి బెడ్ను పంచుకున్నట్టు చెప్తుంది. మోలీ దాన్ని నమ్మలేకపోతుంది. కాబట్టి ఆమె స్టీవ్ యొక్క సోషల్ మీడియా ఖాతాలను అడుగుతుంది. కానీ అతని వద్ద ఏదీ లేదని తెలుసుకొని మోలీ చాలా షాక్కు గురవుతుంది. అయితే మోలీ మాజీ ప్రియుడు డ్రింక్స్ అందించే బార్టెండర్ అని కూడా నోవా ఆమెకు చెప్తుంది. అయితే ఈ రోజుల్లో ఒక వ్యక్తికి ఆన్లైన్లో ఎలాంటి ఖాతాలు లేకపోవడం అనేది చాలా అసాధ్యమైనందున మోలీ ఆందోళన చెందుతోంది. వారి 2వ తేదీకి నోవా స్టీవ్కు ఆహారంగా నాన్ వెజ్ని పెడుతుంది. కానీ అతను జంతువులను తినడు కాబట్టి దాన్ని తిరస్కరిస్తాడు. నోవా గిల్టీగా ఫీల్ అవుతుంది. ఆమె భోజనం కూడా చేయదు. శరణ్గా ఆమె తన గురించి ఎవరికైనా చెప్పావా అని స్టీవ్ అడుగుతాడు. నోవా తన బెస్ట్ ఫ్రెండ్తో ఇప్పటికే అతని గురించి ప్రస్తావించినట్లు సమాధానం ఇస్తుంది. అతను మోలీ గురించి కొంత సమాచారం అడుగుతాడు. ఆ రాత్రి స్టీవ్ నోవాను వారం రోజుల పాటు తనతో గడపమని అడుగుతాడు. నోవా దాన్ని మోలీకి చెప్తుంది. కానీ మోలీ భయపడుతుంది, ఎందుకంటే స్టీవ్ ఆమెని ఎక్కడికి తీసుకువెళ్తాడో ఆమెకి తెలియదు. మోలీని శాంతింపు చేయడం కోసం ఆశ్చర్యంగా ఆమె స్టీవ్ చిత్రాన్ని పంపుతుంది. ప్రతిసారి ఆమెకు అప్డేట్ చేస్తానని హామీ ఇస్తుంది. మోలీకి ఎటువంటి ఎంపిక లేనందున తను బెస్ట్ ఫ్రెండ్ యొక్క ఆనందానికి మద్దతు ఇవ్వడానికి రెడీ అవుతుంది. స్టీవ్ నోవాను ఖరీదైన కారులో తీసుకువెళ్తాడు. ట్రాఫిక్ను నివారించడానికి వారు తన ఇంట్లోనే ముందుగా ఉంటారని, ఉదయాన్నే బయలుదేరుతానని స్టీవ్ నోవాకు చెప్తాడు. నోవా అసౌకర్యంగా కనిపిస్తుంది, కాబట్టి వారి రహస్య గమ్యం కాటేజ్ గ్రో అని స్టీవ్ చెప్తాడు. నోవా దానికి చాలా సంతోషిస్తుంది. మనసును ప్రశాంతంగా చేసుకుంటుంది, ఎందుకంటే ఆమె నిజంగా అక్కడికి వెళ్ళాలని అనుకుంటుంది.
ఆమె తన గమ్యాన్ని తెలియజేయడానికి మోలీకి మెసేజ్ పంపుతుంది. కానీ కనెక్షన్ సరిగా లేనందున అది వెళ్ళదు. వారు సాయంత్రం స్టీవ్ ఇంటికి చేరుకుంటారు. స్టీవ్ యొక్క భారీ ఇంటిని చూసి నోవా ఆశ్చర్యపోతుంది. ఆమె తన ఫోన్ని చెక్ చేస్తుంది. ఇంకా సిగ్నల్ లేదని తెలుసుకొని స్టీవ్ ని వైఫై ఉందా అని అడుగుతుంది. కానీ అది మళ్ళీ బయటకు వెళ్ళిందని అతను జోక్ చేస్తాడు. వెంటనే అతను టాపిక్ మార్చేస్తాడు. స్టీవ్ ఆమెకు ట్విస్ట్తో డ్రింక్ చేస్తున్నానని చెప్తాడు. సరిగా అప్పుడే గోడపై ఉన్న పెయింటింగ్ నోవా దృష్టిని ఆకర్షిస్తుంది. ఆమె డ్రింక్స్ తాగిన తర్వాత కొద్దిసేపటికి నోవాకు తల తిరుగుతుంది. తర్వాత స్పృహ కోల్పోతుంది. నోవా ఒక గదిలో మేల్కొంటుంది. అక్కడ ఆమె కట్టివేయబడి కనిపిస్తుంది. అయితే ఇంతలో స్టీవ్ ఆమె మాంసాన్ని బ్లాక్ మార్కెట్కు అమ్మడానికి అక్కడికి తీసుకొచ్చినట్లు చెప్తాడు. ఆమె మాంసము తాజాదనం తగ్గకుండా ఉండడం కోసం వీలైనంతగా కాపాడుకోవడానికి ఆమెను సజీవంగా ఉంచుతానని చెప్తాడు. అతని సంపద చట్టవిరుద్ధమైన వ్యాపారం నుండి వచ్చిందని తెలుస్తుంది. నోవా స్టీవ్ పై దాడి చేయడానికి ప్రయత్నించడంతో షాక్ అవుతాడు. కానీ ఆమె కట్టివేయబడినందున ఆమె నిస్సహాయంగా ఉంటుంది. అయితే నోవా కోసం వెతకకుండా ఆపడానికి ఆమె లొకేషన్ కి సంబంధించిన ఫోటోతో మెసేజ్ ను మోలీకి పంపుతాడు. మోలీకి దాని వల్ల తేలిగ్గా అనిపిస్తుంది. అయితే నోవా కోసం వెతకకుండా ఆపడానికి దాన్ని పంపింది స్టీవ్ అని ఆమెకి తెలియదు. నోవా చనిపోయేలా అరుస్తుంది. అనుకోకుండా పక్క గది నుండి వచ్చిన ఒక స్వరం విని ఆమె సహాయాన్ని కోరుతుంది. కానీ స్టీవ్ బందీలలో ఒకరైన పెన్నీ అనే మహిళ వారు ఒకే పడవలో ఉన్నందున తాను ఏమి చేయలేనని నోవాతో చెప్తుంది. ప్రక్క గదిలో మరొక స్త్రీ కూడా ఉంది. ఆమె చాలా ఒత్తిడి కారణంగా తను మతస్థిమితాన్ని కోల్పోతుంది. స్టీవ్ చాలామంది బంధువులు లేని బాధితులను ఎంచుకుంటాడు. ఎందుకంటే వాడి గురించి ఎవరో వెతకరు కనుక. ఈ సమయంలో మోలీ నోవాకు అతని గురించి చెక్ చేయమని మెసేజ్ పంపిస్తుంది. ఆమె ప్రతిస్పందనను అందుకుంటుంది. ఆమె చాలా సంతోషంగా ఉన్నానని, విశ్రాంతి తీసుకోవడానికి కాసేపు తన ఫోన్ను ఆఫ్ చేయాలని అనుకున్నానని చెప్తుంది. మోలీ నోవా నుండి అందుకున్న చిత్రం వెబ్లో డౌన్లోడ్ చేయబడిందని తెలుసుకున్న తర్వాత ఆమె విచిత్రంగా భావించింది. ఇంతలో స్టీవ్ తన కస్టమర్ల ఆర్డర్లను సిద్ధం చేయడంలో బిజీగా ఉన్నాడు. అతను మాంసాన్ని మరియు ఆ మాంసం ఎవరిదో వారి వస్తువులను ఫోటోలతో కలిపి ప్యాక్ చేస్తాడు. ఆ మాంసం ఇతర గదిలో ఉన్న స్త్రీకి చెందిందని తేలుతుంది. ఆమె మతస్థిమితాన్ని కోల్పోతుంది. ఒకరోజు నోవా స్టీవ్కి స్నానం చేయాలనుకుంటున్నట్లు చెప్తుంది. అతడు ఆమెని చర్య తీసుకోవద్దని హెచ్చరిస్తాడు. లేకుంటే ఆమె శిక్షించబడుతుంది. కంఫర్ట్ రూమ్కి వెళ్లే మార్గంలో నోవా తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఆమె విఫలమైంది. శిక్షగా స్టీవ్ నిర్దాక్షిణ్యంగా ఆమె పిడుదలను తీసివేస్తాడు. ఈలోగా మోలీ తన బార్టెండర్ మాజీ బాయ్ ఫ్రెండ్ని స్టీవ్ సమాచారాన్ని అడుగుతుంది. కానీ దురదృష్టవశాత్తు అతను తన ఉద్యోగం పోతుందనే భయంతో నిరాకరిస్తాడు. అతన్ని ఒప్పించడానికి మోలీ అతని ముందు అందంగా నటిస్తుంది. అయితే బార్టెండర్ ఆమె పట్ల భావాలను కలిగి ఉన్నాడు కాబట్టి అతను దాని గురించి ఆలోచిస్తానని చెప్తాడు. నెక్స్ట్ సీన్లో నోవా భోజనం చేస్తున్నప్పుడు పెన్నీ భోజనం బాగుందా అని నోవాను అడుగుతుంది. తాను స్టీవ్ను ద్వేషిస్తున్నానని, అతను తనతో ఎందుకు ఇంటిమేట్ అయ్యాడనని ఆమె సమాధానం చెప్తుంది. పెన్నీ అది విన్న తర్వాత ఆశ్చర్యానికి గురవుతుంది. తనతో సహా ఇతర బాధితులు అతనితో ఎవరు ఇంటిమేట్ అయ్యాడని చెప్తుంది. నోవా ఒక్క క్షణంలో ఒకే అపరిచితుడి వద్ద పడిపోయినందుకు తనను తాను ద్వేషించుకుంటుంది. మోలీ తన కార్యాలయంలో బిజీగా ఉన్నప్పుడు ఆమె తన మాజీ ప్రియుడి నుండి స్టీవ్ సమాచారాన్ని కలిగి ఉన్న మెసేజ్ని అందుకుంటుంది. స్టీవ్ అతని అసలు పేరు కాదని, అతను వివాహం అయ్యి ఇద్దరు పిల్లలు ఉన్నారని వాళ్ళు తెలుసుకుంటారు. అయితే మోలీ అయోమయంలో పడుతుంది. ఆమె వెంటనే స్టీవ్ చిరునామా కోసం వెతుకుతుంది. తిరిగి స్టీవ్ యొక్క భారీ ఇంట్లో నోవా టాయిలెట్ ఉపయోగించుకోవడంలో కష్టపడుతుండగా ఆమె అకస్మాత్తుగా పెన్నీ అరుపును వింటుంది. ఆపై స్టీవ్ ఆమెను తన ప్రయోగశాలకు తీసుకువెళ్లడం చూస్తుంది. కాసేపటి తర్వాత స్టీవ్ తీసుకురావడానికి నోవా గదికి వెళ్తాడు. అతని రోజు ఎంత బిజీగా ఉందో చెప్పుకొస్తాడు. ఊహించని విధంగా అతను తనతో ఎందుకు ఇంటిమేట్ అయ్యాడని అడుగుతుంది. అతను ఆమెని ఇష్టపడుతున్నానని సమాధానం ఇచ్చాడు. కానీ ఆమెతో ఇంటిమేట్ పొరపాటు అయిందని కూడా చెప్తాడు. స్టీవ్ గది నుండి బయలుదేరుతున్నప్పుడు నోవా మ్యాగజైన్ను చూస్తూ ఉంటుంది. అయితే ఆమె రాసిన మెసేజ్ను కనుగొంటే స్టీవ్ వారిని ఇష్టపడుతున్నాడని అర్థం. కాబట్టి వారు తమ ప్రాణాల కోసం పోరాడుతూనే ఉండాలని పేర్కొంటుంది. స్టీవ్ తన బాధితుల కోసం పట్టించుకోవడం సాధారణ విషయం కాదని అనుకుంటుంది. కాబట్టి అతను నోవాతో ఇంటిమేట్ అయ్యాడు. అంటే ఏదో మెసేజ్ కనుగొన్న తర్వాత నోవా తొందరపడి పెన్నీని చెక్ చేస్తుంది. అయితే పెన్నీ తను గుర్తించుకోలేనని
ప్రతిస్పందిస్తుంది. స్టీవ్ మరియు అతని క్లయింట్లు వాళ్ళని టేపాం లాగా పొందుతారని, వారు చనిపోయే వరకు లోపల నుండి వాటిని నెమ్మదిగా తింటూ ఉంటారని అంటుంది. నోవా ఆమెను ఓదారుస్తుంది, బలంగా ఉండమని ఆమెకు గుర్తు చేస్తుంది. దురదృష్టవశాత్తు స్టీవ్ పెండీ కాళ్ళను కత్తిరించి ఆమె మాంసాన్ని విక్రయిస్తాడు. మోలీ వెంటనే స్టీవ్ చిరునామాకు వెళ్తుంది. ఏదైనా చెడు జరిగితే ఆమె ఎక్కడ ఉందో అని మాజీ ప్రియుడికి కూడా అడ్రస్ పంపుతుంది. ఆమె డోర్ బెల్ను మోగిస్తుంది. స్టీవ్ భార్య తలుపు తెరుస్తుంది. ఆమె తన స్నేహితురాలి కోసం వెతుకుతున్నానని, ఆమె తనకు సహాయం చేయగలదని ఆశతో ఉందని చెప్తుంది. స్టీవ్ తన కుటుంబానికి తిరిగి వెళ్లే ముందు అదే రోజు తన భర్త తన బెస్ట్ ఫ్రెండ్ని కలుస్తున్నాడని కూడా ఆమె ఒప్పుకుంటుంది. నెక్స్ట్ సీన్లో నోవాకు ఏదైనా అవసరమా అని అడగడానికి అతను మొదట నోవాను సందర్శిస్తాడు. అతను బయలుదేరుతున్నప్పుడు నోవా అనుకోకుండా అతన్ని మానవ మాంసం రుచి గురించి అడుగుతుంది. సరిగ్గా తయారు చేస్తే రుచి సున్నితంగా మరియు ప్రత్యేకంగా ఉంటుందని అతను సమాధానం ఇస్తాడు. నెక్స్ట్ సీన్లో స్టీవ్ భార్య మోలీని వారి ఇంట్లోకి అనుమతిస్తుంది. మోలీ స్టీవ్ ఫోటోను చూపిస్తుంది. అయితే ఆ వ్యక్తి ముఖం స్పష్టంగా కనిపించినందున అది తన భర్త కాదా అనేది తనకు ఖచ్చితంగా తెలియదని చెప్తుంది. 2 నిమిషాల తర్వాత స్టీవ్ వస్తాడు. మోలీ అతన్ని నువ్వు స్టీవేనా అని అడుగుతుంది, కానీ అతను కాదని సమాధానమిస్తాడు. మోలీ బయలుదేరుతున్నప్పుడు ఆమె నోవా ఫోన్కు కాల్ చేయడానికి ప్రయత్నిస్తుంది. అయితే ఆమెను ఆశ్చర్యపరుస్తున్నట్లు స్టీవ్ జేబులో ఫోన్ మోగుతుంది. స్టీవ్ భార్య మోలీ తలపై కొట్టడంతో ఆమె స్పృహ కోల్పోయింది. భార్యకు తన భర్త రహస్యం తెలిసినని ఇక్కడ మనకు తేలుతుంది. దురదృష్టవశాత్తు స్టీవ్ మోలీని బందీగా భార్య ఇంట్లోకి తీసుకువస్తాడు. స్టీవ్ నోవా గదిలోకి ప్రవేశిస్తాడు. మానవ మాంసం రుచి ఎలా ఉంటుందో, ఆమె ఎందుకు ఆశ్చర్యపోతుందో అడగడానికి వెళ్తాడు. నోవా దాని గురించి తనకు ఆసక్తిగా ఉందని చెప్తుంది. కాబట్టి స్టీవ్ ఆమెను విందుకు ఆహ్వానిస్తాడు. నోవా యొక్క ప్రణాళిక స్టీవ్ను రప్పించడం. ఆమె అదే రోజు ఆమె తప్పించుకోగలదని అనుకుంటుంది. స్టీవ్ తన కుటుంబానికి తిరిగి వస్తాడు. అతని భార్య ఒక కృత్రిమ కేళ్లను మాత్రమే ఉపయోగిస్తుందని మనకు తెలుస్తుంది. ఎందుకంటే స్టీవ్ దాన్ని బ్లాక్ మార్కెట్లో విక్రయించడానికి ఆమె కాలును కత్తిరించేశాడు. అయితే ఆమె అతని బాధితురాలుగా ఉండేది, కానీ అతను ఆమె ప్రేమలో పడతాడు. నోవా గతంలో చూసిన మ్యాగజైన్లో మెసేజ్ రాసింది ఆమె. నెక్స్ట్ డే స్టీవ్ ఉత్సాహంగా నోవాతో తన డిన్నర్ డేట్ కోసం ఆహారాన్ని సిద్ధం చేస్తాడు. అతను నిల్వలో మానవ మాంసాన్ని పొందుతాడు, ఆపై దాన్ని వండుతాడు. నోవా తన వ్యాపారాన్ని ఎప్పుడు ఎలా ప్రారంభించాడో అడుగుతుంది. అతను మొదటిగా మానవ మాంసాన్ని తిన్నప్పుడు తన వయస్సు 19 సంవత్సరాలని సమాధానం ఇస్తాడు. ప్రారంభంలో అతను భయపడ్డాడు, కానీ చివరికి అతను దాన్ని కోరుకున్నాడు. కాబట్టి అతను తనలాంటి వ్యక్తుల కోసం వెతుకుతున్నాడు. మానవ మాంసానికి అంకితమైన సంఘాన్ని కనుగొన్నాడు. అలా అతని వ్యాపారం ప్రారంభమైంది. వారికి మానవ మాంసాన్ని తినడం అంటే ఎవరితోనైనా ఒకటి కావడం లాంటిది, అంటే ప్రేమ లాంటిది. తన క్లయింట్లు మహిళల మాంసాన్ని మాత్రమే ఇష్టపడతారని, ఎందుకంటే అవి మంచి రుచిగా ఉంటాయని కూడా అతను చెప్తాడు. నోవా మాంసాన్ని రుచి చూసినప్పుడు దాన్ని పోషించే వ్యక్తులు ఆమె ప్లేట్లో చూస్తుంది. ఇది సాతాను సమూహాన్ని సూచిస్తుంది. భోజనం చేసిన తర్వాత స్టీవ్ నోవాను ఆమె గదికి తీసుకువెళ్తాడు. అతను వెళ్లే ముందు అతను నోవాతో తన ఇష్టాన్ని చెప్తాడు, ఎందుకంటే వారిద్దరూ ఒకరి పట్ల ఒకరు దయనీయంగా ఉంటారు. తర్వాత అతను మోలీ గదికి వెళ్ళి ఆమెను ప్రయోగశాలకు తీసుకెళ్తాడు. అయితే నోవా ఆమె తిన్న మాంసపు ఆహారాన్ని ఆమె గదిలో వాంతి చేసుకుంటుంది. పెన్ని తన్ను బాగానే ఉన్నావా అని అడుగుతుంది. కొత్త బాధితురాలి గొంతు విన్నావా అని కూడా అడుగుతుంది. కొత్త బాధితురాలు తన బెస్ట్ ఫ్రెండ్ మోలీ అని ఆమెకు తెలియదు. తర్వాత స్టీవ్ నోవా గదికి తిరిగి వెళ్ళి ఆమెను మరొక డిన్నర్ డేట్ కోసం అడుగుతాడు. ఆమెకు ధరించడానికి గులాబీ రంగు దుస్తులు కూడా ఇస్తాడు. ప్లాన్లో భాగంగా నోవా డిన్నర్ను ఎంజాయ్ చేసినట్లు నటిస్తుంది. చివరికి స్టీవ్ నోవాకు పెయింటింగ్ వెనుక ఉన్న భాగంలో ఒక రహస్య షెల్ఫ్ను చూపిస్తాడు. అక్కడ తను బాధితుల వస్తువులను ఉంచుతాడు. ఖాతాదారులు తమ వస్తువులను తాకినప్పుడల్లా వారితో సన్నిహితంగా భావిస్తారని చెప్తాడు. నోవా తన వస్తువులు ఎక్కడ ఉన్నాయని అడుగుతుంది. స్టీవ్ వాటిని ఇప్పటికీ జాగ్రత్తగా ఉంచానని చెప్తాడు. షెల్ఫ్లో ఆమె పెన్ని వస్తువులను మరియు ఫోటోను చూస్తుంది. మతిస్థిమితం కోల్పోయిన మహిళ మరియు మ్యాగజైన్లు నోటు రాసిన మహిళలు ఉన్నారని అనుకుంటుంది. కానీ మోలీ ఫోన్ని చూసి ఆమె షాక్ అవుతుంది. వారి విందు తేదీ కొనసాగుతుంది. చెస్ట్ మాంసాన్ని టేబుల్పై సిద్ధం చేస్తున్నాడు. నోవా మోలీ మాంసం అని ఆమె భావిస్తుంది. ఆమె ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నిస్తుంది. ఆమె చివరికి అలీబిగిగా కన్నీళ్లు పెట్టుకుంటుంది. మానవ మాంసాన్ని తిన్నప్పుడు తనకు ఎలాంటి అపరాధ భావం కలగదు, కాబట్టి తనకు భయంగా ఉందని చెప్తుంది. డిఫరెంట్గా
సంతోషంగా ఉండడం ఓకే అని చెబుతూనే స్టీవ్ ఆమెను ముద్దు పెట్టుకుంటాడు. అప్పుడు అతను ఆమె చేతికి సంకెళ్లు తీసివేస్తాడు. కాసేపటి తర్వాత నోవా అతన్ని డాన్స్ చేయమని అడిగిన తర్వాత వారు బెడ్రూమ్కి వెళ్తారు. స్టీవ్కి తెలియకుండా నోవా కంఫర్ట్ రూమ్లో టూత్ పేస్ట్ని తీసుకొని వస్తుంది. స్టీవ్ బెడ్పై పడుకుని ఉండగా నోవా అతని మగతనాన్ని కొరికేస్తుంది. ఆపై అతని కళ్ళపై టూత్ పేస్ట్ను ముంచుతుంది. స్టీవ్ నొప్పి కారణంగా బిగ్గరగా ఏడుస్తాడు. ఆమె రూమ్ నుండి బయటకు వచ్చి మౌలీ అండ్ పెన్నీల్ని కాపాడుతుంది. పెన్నీ యొక్క కాళ్ళు కత్తిరించబడింది కాబట్టి వారు ఆమెకు నడకలో సహాయం చేస్తారు. స్టీవ్ని కంగారు పెట్టడానికి పెన్నీ డంప్ వెయిటర్లో దాక్కుంటుంది. కానీ అతను దాన్ని గమనిస్తాడు కాబట్టి అతను కత్తిని పట్టుకుంటాడు. అతను పొడిచే ముందు పెన్నీ అతన్ని తంతుంది. అప్పుడు మౌలీ మరియు నోవా అతని వెనుక నుండి వచ్చి దాడి చేస్తారు. ముగ్గురు మహిళలు అదృష్టవశాత్తు స్టీవ్తో విపరీతమైన పోరాటం చేస్తారు. వారు అతన్ని పడగొడతారు. మౌలీ మాజీ బాయ్ ఫ్రెండ్ నిజంగా మౌలీ గురించి చింతిస్తున్నాడు కాబట్టి అతను ఆమెకు పంపిన స్థానాన్ని అనుసరించడానికి ప్రయత్నిస్తాడు. అతను ఇంటి ముందు ఆగి మౌలీని కాంటాక్ట్ అవ్వడానికి ప్రయత్నిస్తాడు. కానీ అతను తుపాకీ కాల్పులు విన్నప్పుడు అతను తన దుర్వాసన గల గాడిద నుండి పారిపోతాడు. ముగ్గురు స్త్రీలు దాక్కోవడానికి అడవుల్లోకి పరిగెత్తారు. అకస్మాత్తుగా స్టీవ్ భార్య వచ్చి నేలపై రక్తపు మరకలను చూస్తుంది. తుపాకీ శబ్దాలు వినగానే ఆమె ఆవేశంగా అడవుల్లోకి వెళ్తుంది. చివరగా ముగ్గురు మహిళలు స్టీవ్ని కార్నర్ చేస్తారు. అతన్ని బాగా కొట్టి చంపుతారు. నోవా అతన్ని తలపై కాల్చే ముందు నవ్వమని అడుగుతుంది. వారు నిర్విరామంగా నిష్క్రమణ ద్వారం వద్దకు పరిగెత్తుతారు కానీ అది లాక్ చేయబడుతుంది. మౌలీ తన ఫోన్ను ఉపయోగించడానికి ప్రయత్నిస్తుంది కానీ సిగ్నల్ ఉండదు కాబట్టి నోవా తన ఫోన్ కోసం వెతుకుతున్నప్పుడు వారిని అలాగే ఉండమని చెప్తుంది. స్టీవ్ భార్య తన భర్త మృతదేహాన్ని చూస్తుంది. మెస్ని శుభ్రం చేసి స్టీవ్ మృతదేహాన్ని మంచు మీద వేయమని ఆమె హృదయపూర్వకంగా ఆ వ్యక్తిని అడుగుతుంది. ఆమెకు నిజంగా స్టీవ్ పట్ల ఎలాంటి భావాలు లేవు. అతన్ని బ్రతకడానికి ఉపయోగించుకుంటుంది. నోవా తన ఫోన్ని కనుగొంటుంది కానీ ఆమె బయటకు వెళ్లే ముందు స్టీవ్ భార్య ఆమెపై దాడి చేస్తుంది. తన శక్తితో నోవా ఆమె మెడను కీతో పొడిచేస్తుంది. ఆమె పరిగెత్తడానికి ప్రయత్నిస్తుంది కానీ అతని భార్య ఆమెను పట్టుకుంటుంది. అదృష్టవశాత్తు మౌలీ వచ్చి ఆమెను పారతో కొట్టి చంపేస్తుంది. నోవాకు ఆ మహిళ నిజానికి స్టీవ్ భార్య అని తెలిసి చాలా ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే వారు చెట్టు క్రింద విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు అతనికి పెళ్ళయిందని ఆమెకి తెలుస్తుంది. అయితే ఇంతలో నోవాకు మొదట డేటింగ్ చేసిన వ్యక్తి నుండి మెసేజ్ వస్తుంది. స్టీవ్ ఖాతాదారులతో ఒక్క రౌండ్ టేబుల్ వద్ద కూర్చొని వారి ముందు ఉన్న మానవ మాంసాన్ని చూస్తూ ఉంటారు. ఇంతటితో సినిమా ముగుస్తుంది.